హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నా యొక్క మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఇగోండి, ఇక్కడ మా హస్బెండ్ కూడా పూజ చేసుకుంటున్నారు, మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి అటు వెళ్ళలేదు. అండ్ మార్నింగ్ టైం 8 దాటింది, ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయింది, గిన్నెలు డిష్ వాషర్లో పెట్టేశాను, బట్టలు వాషింగ్ మిషన్లో వేశా. నేను ఫ్రెష్ అయిపోయి ఇగోండి కొంచెం పిలక వేసుకోవడానికి వచ్చిందనమాట. ఇప్పుడు హెయిర్ మరీ ఊడిపోతున్నట్టుగా ఏం లేదు, కవర్ అయింది, కొద్దిగా ఫ్రంట్ అలాగ వేసుకుంటా అని చెప్పి వేసి కొద్దిగా ఫ్లవర్స్ అయితే పెట్టాను చిన్న పిల్లకి. సో ఇప్పుడు ఇక కిచెన్లోకి వెళ్ళి కిచెన్ రొటీన్ వర్క్ చేసుకునేది ఉంది. సో ఈ రోజు రొటీన్లో మీకు చూపిస్తూ కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ కూడా చెప్తాను. డెఫినెట్లీ చూసినందుకు మీరైతే రిగ్రెట్ అయితే ఏం అవ్వరండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నేను నోటిఫికేషన్ ద్వారా అందులో అప్లోడ్ చేస్తాను, కాబట్టి ఇక్కడ యూట్యూబ్లో మిస్ అయినా అక్కడ తెలిసిపోతుంది. వాట్సాప్ అనేది మనం చాలా అప్డేటెడ్గా ఉంటాం కదా, అంటే అలర్ట్గా, నాట్ అప్డేటెడ్, అలర్ట్గా ఉంటాం గబుక్కున మెసేజ్ రాగానే, సో దట్ మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. హ్యాపీగా వాట్సాప్ ఛానల్ ఫాలో అయిపోండి, అలాగే మన వాట్సాప్ నెంబర్ని కూడా ఫీడ్ చేసుకున్నారనుకో స్టేటస్లో కూడా తెలుస్తుంది. ఇవన్నీ డిష్ వాష్లో ఉన్న గిన్నెలన్నీ చక్కచక్క తీసేసి ఇటు పక్కకు పెట్టాను, ఇప్పుడు అవన్నీ సర్దాలి. అండ్ ఈ లోపల మా వారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీయే తిన్నామన్నారు. అదేంటో, ఆయనకి ఈవినింగ్ చపాతీయే చేస్తున్నాను, ఉదయం కూడా అదే కావాలన్నారు. సో చెప్పాలంటే నాకు కూడా ఇష్టమే. కొన్ని ఐటమ్స్ ఎందుకో ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ అని అనిపించదు, అందుకని చెప్పేసి రిపీటెడ్గా చేసే రెసిపీలు ఉన్నప్పుడు వ్లాగ్స్ అయితే మనం షూట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్బా ఏంటి ఎప్పుడు ఇదేనా అని మీకైనా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు తీసేసి పిండి కూడా ఈవినింగ్ ప్రతిరోజు ఇక చపాతీయే తీసుకుని నేనైతే తిననండి. హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఏంటంటే చపాతీ ఎక్కువసార్లు తింటే మనకి వెయిట్ చేసినట్టు ఉంటుందేమో అని చెప్పి కలిపేసి ఒకసారి పెట్టుకుంటున్నాను. ఆయనకైతే రెగ్యులర్గా చేస్తున్నాను. నేను మధ్యాహ్నం రైస్ వండేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా రైస్ ఉండేలాగా వండుకొని అది సాయంత్రానికి తినేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ కొద్దిగా రైస్ నాకు సరిపోతుంది. మా అబ్బాయికైనా చపాతీ ఇష్టమే, మా వారికైనా చపాతీ ఇష్టమే. సో అలాగే ఇక చపాతీ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు మనము. ఇక్కడ పెట్టానన్నమాట నేను చపాతీ పిండి అనేది. సో అది తీసుకొని ఇప్పుడు మనం స్టాండింగ్ మిక్సర్లో చేద్దాం. ఇదైతే వచ్చిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకు ముందు కూడా కలపడానికి ఏమి ఇబ్బంది పడేదాన్ని కాదు, ఎక్కువ క్వాంటిటీలో కలపలేను, ఎందుకంటే పిండి ముద్ద ఎక్కువ ఉందనుకోండి, కొంచెం చెయ్యి ఇట్లా కల చేసేసరికి నాకైతే మరీ ఘోరంగా నరాలు కూడా తేలొచ్చేస్తాయి అన్నమాట చేతుల మీద. ఇది ఇట్స్ అ బ్లెస్సింగ్. మా ఇంట్లో వాళ్ళు తినే చపాతీకి నేను ఈ విధంగా తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇప్పుడు ఏం వేస్తున్నానంటే ప్రోటీన్ పౌడర్. ఇంతకుముందు మా వాడికి మీకు నేను మిల్క్ షేక్ చూపించినప్పుడు వేసానని చెప్పాను చూడండి. సో సేమే ఆ పొడి మనం అలాగా షేక్స్లో అయినా వేసుకోవచ్చు, చపాతీ దోశ పిండిలో కూడా వేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా వాడితే అసలు ఎప్పుడూ అయిపోవాల్సింది, గుర్తురాదనమాట, కానీ ఈరోజు గుర్తొచ్చింది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కలుపుతాను కదా. సో దాంట్లో కొంచెం పీ ప్రోటీన్ పౌడర్ అనమాట, అది వేసేసి మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకి ప్రోటీన్ కూడా అందులోనే లభిస్తుంది అని చెప్పి మిక్స్ చేశాను. ఇంకా కొద్దిగా ఓపెన్ ఉంటుంది మూత పెట్టాక కూడా, ఒక పక్కన పిండిగా తిరిగినంతసేపు కొంచెం మనకి సైడ్ అంతా పడుతుంది, కానీ కాస్త చెయ్యి అట్లా అడ్డం పెట్టుకొని కొద్దిగా వాటర్ అనేది వేస్తే ఇక ఇట్లా దగ్గర పడ్డాక ఇక అవసరం లేదు. మూత తీసేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మంచిగా కలిసిపోతుంది. ఆయిల్ అస్సలు తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలాగే కలుపుకోండి, ఆయిల్ కొద్దిగా వేసుకున్న పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఒకటి రెండు స్పూన్లు మనం చక్కగా ఆయిల్ వేసేసామంటే అది బాగా కలిపేస్తుంది. ఇంకొకటి, మనం చేతితో కలిపి పెట్టినప్పుడు పిండి బాగా గట్టిగా అవ్వడం చూశాను, కానీ ఇలాగ దీంట్లో మిక్స్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మరీ రాయిలాగా ఏమి అవ్వట్లేదు. కాకపోతే మనం చపాతీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కనీసం ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేస్తే పిండి యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నట్టే సాఫ్ట్ అవుతుంది, మళ్ళీ మనం ఎప్పుడు చేసుకున్నట్టే చపాతీలు చేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కలిసిందంటే, మనం కూర్చొని కష్టపడి ఒక 20 నుంచి అరగంట పాటు, 20 నిమిషాల నుంచి అరగంట మనం బాగా నీడింగ్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. చాలా బాగుందండి, ఇంకా చాలా చాలా వాడచ్చు. నేను వాడినప్పుడల్లా మీతో షేర్ చేస్తుంటాను ఏ వాటికి. ఇంతకుముందు మీకు వెన్నపూస తీయడం చూపించాను, అసలు వెన్నపూస అయితే ఇలా చిటికేసినట్టుగా వచ్చేసిద్ది అనమాట. డీప్ ఫ్రిడ్జ్లోంచి ఆ గడ్డ కట్టింది తీసేసి కాస్త నార్మల్గా అయ్యాక చల్లగా ఉన్నప్పుడు వేసేయండి, అలా చూస్తుండగానే వెన్నపూస వచ్చేస్తుంది. చాలా ఈజీ, మంచిగా అనిపిస్తుంది. కొన్ని పనులు మనం చిరాకుగా అనిపిస్తాయంటే చేసేసరికి ఇన్ని గిన్నెలు అవుతాయి, అక్కడంతా కౌంటర్ అంతా పడి అలా అవుతుంది, కానీ దీనివల్ల చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట పని.
అమ్మయ్యా ఇంకొక 2 డేస్కి అట్లా 2 to 3 టైమ్స్కి, డేస్ అని కాదు 2 to 3 టైమ్స్, అది మనం బ్రేక్ఫాస్టా డిన్నరా దేన్నైనా అనుకోండి, ఒక 2 to 3 టైమ్స్కి చపాతి పిండి అయితే రెడీ అయిపోయింది. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఉంచేశాను విడిగా. ఏంటంటే ఎగ్స్ ఉన్నాయి, అవి నేను హైదరాబాద్ వెళ్ళక ముందు తెచ్చినాం అన్నమాట. అలాగే ఉంచేసామనుకోండి మళ్ళీ అవి డ్యామేజ్ అయిపోతాయేమో, ఎందుకు ఎక్కువ రోజులు అని చెప్పేసి. చపాతి కర్రీ లేకుండా ఆమ్లెట్, ఆ రెండు ఏంటంటే ఒక రోల్ టైప్గా చేసేసుకొని తినేస్తాం. కావాలంటే ఇంకొంచెం చట్నీయో కూరో పెట్టుకోవచ్చు, బట్ సరిపోతుంది. కొంచెం ఆమ్లెట్నే మనం స్పైసీగా చేసుకుంటే ఇంకా వేరేదేం పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం కెచప్ అయినా పెట్టుకోవచ్చు, చట్నీ ఏదైనా నంచుకునైనా సరే తినేసేయచ్చు, బాగుంటుంది. సో సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి కూడా బాగుంటుంది. కానీ చెప్పాలంటే ఎగ్స్ పొద్దున్నే నాకు ఎందుకో తినాలని అనిపించదు, కానీ ఇక ఒకళ్ళకి చేసేటప్పుడు మనం ఇంకొకళ్ళని కూడా చేసుకుందని వస్తే పనుల పని అయిపోతుంది. మనిషికి ఒక టేస్ట్ అంటే ఎట్లా చెప్పండి, పిండి పని అయిపోయింది కదా, అది కొంచెం నానే లోపల ఈ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి. అవి తీయలేదనుకోండి ఆ మూత అలాగే ఉంటుంది, దాని సంగతి మర్చిపోతా. అందుకని చెప్పి ఫస్ట్ తీసేసి పక్కకు పెట్టుకుంటే నాకు మా ఈ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆరేసుకుంటాను అనమాట. కానీ వాషింగ్ మిషన్ అయిపోగానే ఒకసారి తుడుచుకొని అలా వదిలేసేయండి ఒక మధ్యాహ్నం వరకు. తర్వాత మూత పెట్టుకుంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా మంచిగా డ్రై అయిపోయి బాగుంటుంది, లేదంటే వాసన వస్తుంది. సో అందుకని చెప్పి నేను మూత అయితే వేయను. ఇంకా ఎలకలు అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళైతే వేసేసుకోవడం బెటర్ ఏమో, బట్ మా దగ్గర అయితే బాల్కనీ అంతా నీట్గానే ఉంటుందని అందుకని చెప్పి నేను తీసే పెట్టుకుంటాను. ఇంకా అవి బయట పెట్టేసేస్తే ఆల్రెడీ ఉదయం గిన్నెలు తీసేసి మంచిగా టబ్ క్లీన్ చేసి ఉంటాను కాబట్టి ఇక దాంట్లో బట్టలు బయట పెట్టేసి ఆరేసేసుకుంటాను. అండ్ మన సబ్స్క్రైబర్ ఎవరో అడిగారు అక్క ఎలా ఉంది వాషింగ్ మిషన్ అని, బాగుంది, వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తేలిక వాటికి తేలిక, రెగ్యులర్ వాటికి రెగ్యులర్గా వేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా కన్వీనియంట్గా హాయిగా ఉందన్నమాట. దాంట్లో నేను కొంచెం రేట్ తక్కువలో కూడా తీసుకోవచ్చు, నేను తీసుకుని 45,000 పైన అయింది 9 కేజీలు. మీరు కావాలంటే అంత రేట్ పెట్టలేకపోతే కొంచెం కేజీస్ తగ్గించుకోండి, కొంచెం బట్టలు వేసుకునేవి తగ్గుతాయి. అలాగే కొంచెం వైఫై ఆప్షన్ ఉంది నా దానికి, వైఫై లేకుండా ఉన్న ఆప్షన్ ఉన్న మెషిన్ తీసుకుంటే ఇంకా కొంచెం రేటు తగ్గుతుంది. సో ఫీచర్స్ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది, ఫీచర్స్ తక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అట్లా మీ బడ్జెట్ని బట్టి షాప్లో అడిగి తెచ్చుకుంటే కాస్త రీజనబుల్ ప్రైస్లోనే. నేనైనా ఈఎంఐలోనే తీసుకున్నాను, ఊరికే అన్ని డబ్బులు ఒకేసారి కట్టడం ఎందుకని, కొంచెం ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. మనకి ఈఎంఐలో నెల నెల ఇంత కట్టేస్తే తేలిగ్గా అయిపోతుందని చెప్పేసి అలాగే తీసుకున్నాను అనమాట. సో ఎవరన్నా టాప్ లోడ్ మిషన్ తీసుకొని బట్టలు పాడైపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఇలా నేను చెప్పిన ఆప్షన్స్ తోటి ఆలోచించుకొని హ్యాపీగా ఫ్రంట్ లోడ్ తీసుకోండి, హాయిగా ఉంటుంది. ఇన్ని రోజులు నేను వాడలేదు, మా అమ్మ యూజ్ చేస్తూనే ఉంది, కానీ ఒక మిషన్ ఉండి ఇంకోటి ఎందుకులే అని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా తీసి పక్కన పెట్టలేక సర్దుబాటు చేసుకొని ఇప్పటికైతే తీసుకుని ఐఎమ్ సో హ్యాపీ. ఇవ్వండి మీతో చెప్పే లోపల చపాతీలో ఆమ్లెట్లు అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి, మనం చపాతీ చేసినప్పుడు ఎక్కువ కాలిపోతుంది కదా, ఏముంది లేని తినేస్తుంటాం కానీ అది తినకూడదు. ఏదైనా పదార్థం ఎక్కువగా కాలితే అందులో కార్సిజన్స్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది అనమాట, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇదే అని కాదు, అది చపాతీ అయినా బ్రెడ్ అయినా మినప రొట్టె అయినా ఏదైనా కానీ ఎక్కువ మాడిపోతే అంత లెక్క తీసేయండి. మరీ వేడి మీద తీస్తే రాదు, కొంచెం చల్లారక ఇట్లాగా చాకుతో అన్నా కూడా బ్రెడ్ కానీ మినప రొట్టె కానీ ఈజీగా వచ్చేస్తుంది. అవి తినడం వల్ల ఏంటంటే అవి క్యాన్సర్కి కారణమయ్యే లాంటి పదార్థాలు అనమాట కార్సిజన్స్ అనేవి. సో ఎప్పుడైనా కొంచెం మాడినుంటే మనకైనా పిల్లలకైనా తీసేసి ఇవ్వండి. ఈ 3 చపాతీల్లో 1 నాది, 2 మావారివి అండి. మనము కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ ఎక్కువ ఉండాలంటే కొంచెం 2 ఎగ్స్ తోటి ఆమ్లెట్ వేసుకుని 1 చపాతి పెట్టుకుంటే కడుపు నిండుతుంది. ఇంకా ఇంకొకటి పెట్టుకొని తినొచ్చు, బట్ కావాలనే కొద్దిగా తగ్గించాను, కొంచెం వెయిట్ పుట్టాన్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అదండి ఇవాళ సింపుల్ రొటీన్, ఎలా అనిపించింది, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ ఛానల్లో ఫాలో చేసి మన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.